హాయ్ స్టూడెంట్స్, చూడండి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ అంటారనమాట. దాని మీద ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్, దాని అనుబంధ సంస్థలు, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం కూడా ఒక ఇయర్ ని ప్రకటిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దాన్ని కూడా ఏంటిది, ఏ ఇయర్ ని ప్రకటిస్తూ వస్తుంది, ఆ సంవత్సరానికి దేన్ని ప్రకటిస్తుంది అనేది కూడా ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే గనక ఒకవైపు జనరల్ సభ ఉంది, జనరల్ అసెంబ్లీ సాధారణ సభ, ఇంకొక వైపు వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ ఫ్లాగ్ ఉంది, దాని కింద అంతర్జాతీయ న్యాయస్థానం, దాని కింద వచ్చేటప్పటికి ఐక్యరాజ్య సమితిలో ఎన్నైతే దేశాలు ఉంటాయో ఆ దేశాల యొక్క ఫ్లాగ్స్ అనేవి ఆ న్యూయార్క్ లో ఉన్నటువంటి ఆ ప్రధాన కార్యాలయం ముందుంటాయి అన్నమాట. ఓకే, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. అసలు ఐక్యరాజ్య సమితి ఏర్పడడానికి కారణం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం అంటారు. ఓకే, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది అంటే ఖచ్చితంగా ఏంటిది, ఒకటవ ప్రపంచ యుద్ధం జరిగింది. మరి ఒకటవ ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే, మొదటి ప్రపంచ యుద్ధం 1914 to 1918 మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగింది అంటే, ఫ్రాన్సు, ఇంగ్లాండు, ఇటలీ, రష్యా, అమెరికా, ఈ ఐదు దేశాలు ఒకవైపు ఉన్నాయి. రెండోది వచ్చేటప్పటికి జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, టర్కీ. అదో ఫస్ట్ టీమ్ లో ఫ్రాన్సు, ఇంగ్లాండు, ఇటలీ ఉంది. రష్యా స్టార్టింగ్ లో వచ్చింది, కానీ 1917 రష్యాలో విప్లవం స్టార్ట్ అయింది. అందుకని రష్యాలో మధ్యలో ఏమైంది, వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఈ యుద్ధం ఎండ్ అయ్యేదాకా రష్యా ఉన్నది వెళ్ళిపోయింది. తర్వాత అమెరికా అనేది ఏమైంది, యాడైంది. ఎందుకంటే జర్మనీ వాళ్ళు అమెరికా మీద బాంబు వేస్తారు అనమాట. అందుకని అమెరికా ఏమైంది, ఈ యుద్ధంలో పాల్గొంటది. మరి ఈ యుద్ధంలో ఎవరు విజయం సాధించారు అంటే, ఫ్రాన్సు, ఇంగ్లాండు, ఇటలీ, రష్యా, అమెరికా అయినటువంటి ఈ టీము ఈ కూటమి విజయం అయితే సాధించింది. మరి మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి గల తక్షణ కారణం ఏంటి అంటే, చూడండి, మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఆస్ట్రియా యువరాజు ఫెర్నినాండో అతని భార్య సోఫియా హత్యకు గురవ్వడం. అదో ఉందా, ఆస్ట్రియా యువరాజుని అతని భార్యని ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు చంపేయడం వల్ల, హత్య చేయడం వల్ల ఈ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. ఓకే, మొదటి ప్రపంచ యుద్ధం సంవత్సరం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే, 1939 to 1945 మధ్యలో రెండవ ప్రపంచ యుద్ధం అనేది జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి మరి ఏ ఏ దేశాలకు మధ్య జరిగింది అంటే, చూడండి, ఒకవైపు ఫ్రాన్సు, ఇంగ్లాండు, రష్యా, అమెరికా ఉన్నాయి. ఇటలీ అనేది ఏమైంది, ఈ ఇటలీకి ఫ్రాన్స్ కి మధ్యలో గొడవ అవడం వల్ల ఈసారి ఇటలీ వేరే టీం వైపు వెళ్ళింది అనమాట. చూడండి, రెండో టీం ఏంటి అంటే జర్మనీ, ఇటలీ, జపాన్ గా చెప్పుకోవచ్చు. జర్మనీ, ఇటలీ, జపాన్. చూడండి, ఆసియా దేశం నుంచి జపాన్ వచ్చి యుద్ధంలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి దీంట్లో విజయం ఎవరు సాధించారు అంటే, ఇంగ్లాండు, రష్యా, అమెరికా, ఫ్రాన్స్ అనమాట. అమెరికా దేశం 1945 జపాన్ లోని హిరోషిమా, నాగసాకిల మీద అణుబాంబులు వేయడం వల్ల ఏమైంది, యుద్ధం అక్కడతో ఎండ్ అయిపోయింది అనమాట. మరి రెండవ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏంటి మనం తెలుసుకున్నట్లయితే, చూడండి, జర్మనీకి సంబంధించినటువంటి జర్మనీ పోలాండ్ దేశాన్ని ఆక్రమించింది. మనకి జర్మనీ అనగానే హిట్లర్ గుర్తొస్తాడు కదా, ఆ హిట్లర్ పోలాండ్ దేశాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ పోలాండ్ ఫ్రాన్స్ అనేవి మిత్ర దేశాలు అనమాట. అందుకని ఫ్రాన్స్ ఏం చేసింది, జర్మనీ మీద యుద్ధం ప్రకటించింది. అలా రెండవ ప్రపంచ యుద్ధం అనేది 1939 దగ్గర నుంచి 1945 వరకు కూడా కొనసాగింది. నెక్స్ట్ చూడండి, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ శాంతి కోసం, చాలా ఇంపార్టెంట్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి కోసం ఏర్పాటైనటువంటి సంస్థ ఏదైనా ఎగ్జామ్ అడిగితే ఆన్సర్ ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటారనమాట. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ శాంతి కోసం ఏర్పాటైన సంస్థ. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడైపోయింది, 1945 ఆగస్టు సెప్టెంబర్ లో అయిపోయింది అనమాట. దాని తర్వాత ఏర్పడిందే ఐక్యరాజ్య సమితి. చూడండి, యుఎన్ఓ ఏర్పాటైన సంవత్సరం, యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ ఏర్పాటైన సంవత్సరం 1945 అక్టోబర్ 24. చెప్పాను కదా, ఆగస్టు సెప్టెంబర్లలో, ఆగస్టులో ఎండ్ అయిపోయింది అనమాట యుద్ధము. అక్టోబర్ లో ఈ ఐక్యరాజ్య సమితిని స్థాపించారు. దేనికి, ప్రపంచ శాంతి కోసం. అంటే మూడవ ప్రపంచ యుద్ధం అనేది ఎప్పటికీ రాకూడదు అన్న ఉద్దేశంతో ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలి అని చెప్పి దీన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ యుఎన్ఓ డే. చూడండి, చాలా సార్లు ఎగ్జామ్ లో యుఎన్ఓ డే ఎప్పుడు అని అడుగుతున్నాడు, ఎప్పుడు, అక్టోబర్ 24. ఎందుకు ఆ రోజే జరుపుతారు అంటే, 1945 అక్టోబర్ 24 సంవత్సరం ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడింది. ఇదే అక్టోబర్ 24 యుఎన్ఓ తో పాటు ఇంకో డే కూడా ఉంది, చూడండి,
పోలియో వ్యాధి నిర్మూలన దినోత్సవం అంటారు. పోలియో వ్యాధి నిర్మూలన దినోత్సవం, ఐక్యరాజ్య సమితి దినోత్సవం రెండు ఒక రోజు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని సూచించిన వ్యక్తి చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ అని పేరు పెట్టండి, ఐక్యరాజ్య సమితి అని పేరు పెట్టండి అని చెప్పి సూచించిన వ్యక్తి పేరేంటి అంటే రూజ్వెల్ట్. ఆయన పేరేంటిది? రూజ్వెల్ట్. ఏ సంవత్సరం? 1942 అనమాట. అమెరికా అధ్యక్షుడు ఇతను అని గుర్తుపెట్టుకోండి, అమెరికా అధ్యక్షుడు. యుఎన్ఓ ఏర్పడుటకు ప్రధాన కారకులు అంటే యుఎన్ఓ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకులు ఎవరయ్యారు అంటే ఇద్దరు వ్యక్తులు అయ్యారనమాట. ఒక ఆయన అమెరికా వ్యక్తి, ఇంకొక ఆయన బ్రిటన్ వ్యక్తి. చూడండి ఎవరు అంటే అమెరికాకి సంబంధించిన ఆయన రూజ్వెల్ట్. ఎవరు? ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అంటారు. పైన చూడండి ఎవరైనా అమెరికా అధ్యక్షుడు. చూడండి అమెరికాకు 4 సార్లు అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి రూజ్వెల్ట్. ఇయర్స్ కూడా చూడండి 1932, 1936, 1940, 1944. అయితే తర్వాత కాలంలో పదవిలో ఉండగానే ఇతను మరణించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక డౌట్ రావాలి, అదేం సార్ అమెరికాకు 2 సార్లే కదా అధ్యక్ష పదవి వహించేది, మరి ఇతను 4 సార్లు ఎలా అధ్యక్షత వహించాడు అంటే ఆ రూల్ చూడండి, అమెరికా రూల్ ఎప్పుడు 1950s తర్వాత పెట్టుకున్నారు. ఏంటిది? ఇక నుంచి ఒక వ్యక్తి 2 సార్లే అధ్యక్షత వహించాలి అని. 1950కి ముందు ఆ రూల్ లేదనమాట. అందుకే ఇతను ఏంటి, రూజ్వెల్ట్ అనే వ్యక్తి 4 సార్లు అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. నెక్స్ట్ రెండో వ్యక్తి ఎవరు అంటే విన్స్టన్ చర్చిల్ అంటారు. ఏం పేరు? విన్స్టన్ చర్చిల్. ఎవరి విన్స్టన్ చర్చిల్ అంటే బ్రిటన్ ప్రధాని. అదో ఉందా, బ్రిటన్ ప్రధాని. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరు అంటే విన్స్టన్ చర్చిల్ అనమాట. ఈ విన్స్టన్ చర్చిలే మన గాంధీజీని ఒక మాట అన్నాడు. ఏంటిది అంటే గాంధీజీని ఉద్దేశించి అగ్ద నగ్న ఫకీర్ అన్నాడు. అర్ధ నగ్న ఫకీర్ అని గాంధీజీని పిలిచింది ఎవరు అని అడిగితే విన్స్టన్ చర్చిల్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యుఎన్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే న్యూయార్క్. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్ లో అడిగిన బిట్టు. ఎప్పుడు ఏర్పాటైంది, ఏర్పాటు చేసింది ఎవరు, దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? నెక్స్ట్ యుఎన్ఓకు 17 ఎకరాలు చూడండి 17 ఎకరాలు దానం ఇచ్చింది. మరి యుఎన్ఓ న్యూయార్క్ లో ఏర్పాటు చేయాలంటే స్థలం కావాలి కదా, ఆ స్థలానికి 17 ఎకరాలు ఒక వ్యక్తి దానం చేసి, ఇద్దరు వ్యక్తులు దానం చేశారు. ఎవరు వాళ్ళు అంటే రాక్ ఫెల్లర్ సోదరులు అంటారు. రాక్ ఫెల్లర్ సోదరులు. యుఎన్ఓకి సపరేట్ గా ఒక ఆర్మీ ఉంటది అనమాట. ఆ ఆర్మీని ఏమని పిలుస్తారు అంటే బ్లూ ఆర్మీ అని పిలుస్తారు. యుఎన్ఓ యొక్క ఆర్మీని బ్లూ ఆర్మీ అని పిలుస్తారు. యుఎన్ఓ 1945లో ఏర్పడింది. మరి యుఎన్ఓ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అంటే 1946లో లండన్ లో జరిగింది. 45లో ఏర్పడింది, 46లో మొదటి సమావేశం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే లండన్ లో. యుఎన్ఓ రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదా రూపకర్త. చూడండి ఏ సంస్థను ఏర్పాటు చేయాలన్నా, ఏ పార్టీని ఏర్పాటు చేయాలన్నా వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, దాన్ని మనం ప్రవేశిక అనొచ్చు, ప్రవేశిక ముసాయిదా అనొచ్చు అనమాట. అలాగే మన దేశానికి రాజ్యాంగం రాస్తున్నప్పుడు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఏ విధంగా పిలుస్తామో యుఎన్ఓ రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదా రూపకర్త అని జాన్ క్రిస్టియన్ ని పిలుస్తారనమాట. జాన్ క్రిస్టియన్ ఏ దేశస్థుడు అంటే దక్షిణాఫ్రికా. చాలా ఇంపార్టెంట్. యుఎన్ఓ యొక్క జెండాను సాధారణ సభ జనరల్ అసెంబ్లీ ఆమోదించిన సంవత్సరం. చూడండి యుఎన్ఓ యొక్క జెండాను మరి ఆమోదించాలి కదా, ఆమోదించిన సంవత్సరం ఏది అంటే 1947 అక్టోబర్ 20 అనమాట. 1947 అక్టోబర్ 20 ఆమోదించారు. ఎవరు ఆమోదించారు? జనరల్ అసెంబ్లీ అంటారు, సాధారణ సభ. యుఎన్ఓ చిహ్నం గుర్తుపెట్టుకోండి. యుఎన్ఓ యొక్క చిహ్నం ఏంటి అంటే చూడండి మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పైన ఉంది కదా, అదేనమాట. ఏంటిది? 2 ఆలివ్ కొమ్మలు అటు పక్కన ఇటు పక్కన ఉన్నాయి ఆలివ్ కొమ్మలు, మధ్యలో ఏముంది ప్రపంచ పటం లేదా గ్లోబ్ అనమాట. ఇదే ఏంటిది యుఎన్ఓ యొక్క చిహ్నం అంటే ప్రపంచం మొత్తము కూడా శాంతితో ఉండాలి. అదో నా శాంతి కొమ్మలు ఉన్నాయి కాబట్టి శాంతితో ఉండాలి అన్న ఉద్దేశంతో అయితే దీన్ని పెట్టారు. ఆలివ్ కొమ్మలు దేనికి చిహ్నం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, ఆలివ్ కొమ్మలు దేనికి చిహ్నం? శాంతికి చిహ్నం. నెక్స్ట్ యుఎన్ఓ చూడండి, యుఎన్ఓ జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి. యుఎన్ఓ యొక్క జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి వచ్చేటప్పటికి 3:2 అనమాట, 3:2. యుఎన్ఓ లో మొదట సభ్య దేశాల సంఖ్య 50. చూడండి యుఎన్ఓ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఎన్ని దేశాలు ప్రపంచ శాంతి కావాలని జర్నీ అంటే 50 దేశాలు జర్నీ. ఆ 50లో మన భారతదేశం కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యుఎన్ఓ లో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య చాలా ఇంపార్టెంట్. యుఎన్ఓ స్టార్టింగ్ లో ఇదే 50 ఉన్నాయి, మరి యుఎన్ఓ లో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 193 అని గుర్తుపెట్టుకోండి.
యుఎన్ఓలో చేరిన 51వ దేశం. చూడండి స్టార్టింగ్ 50 అన్నాం కదా, మరి 51వ దేశం ఏది జరిగింది అంటే పోలాండ్. ఏంటిది? పోలాండ్. మరి యుఎన్ఓలో చేరినటువంటి 190వ దేశం తీసుకున్నట్లయితే స్విట్జర్లాండ్. 190వ దేశం స్విట్జర్లాండ్. నెక్స్ట్ 191వ దేశం తీసుకున్నట్లయితే తూర్పు తైమూర్ అంటారు. ఏంటిది? తూర్పు తైమూర్. 192వ దేశం కనుక తీసుకున్నట్లయితే మాంటెనిగ్రో అంటారు. మాంటెనిగ్రో ఏ సంవత్సరం చేరిందో కూడా ఇదివరకు అంటే అది చేరిన మొదటి 2 ఏళ్ళలో ఏదైనా ఎగ్జామ్ జరిగింది అనుకోండి, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దాంట్లో ఖచ్చితంగా అడుగుతాడు అనమాట. ఇలా 2006లో చేరింది కదా, 2007లో ఏ పేపర్ లో చూసినా ఈ బిట్ ఉంది అనమాట. యుఎన్ఓలో చేరిన 192వ దేశం ఏది అని మాంటెనిగ్రో అంటారు. యుఎన్ఓలో చేరినటువంటి 193వ దేశం ఏది అంటే దక్షిణ సుడాన్. చూడండి మొత్తం ఎన్నున్నాయని చెప్పాను, 193 అని చెప్పాను, 193వది ఏంటిది? దక్షిణ సుడాన్. ఎప్పుడు జాయిన్ అయింది? 2011లో. కాబట్టి ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 193 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యుఎన్ఓలో అధికార భాషల సంఖ్య చాలా ఇంపార్టెంట్. యుఎన్ఓలో అధికార భాషల సంఖ్య ఎన్ని అంటే 6. ఏంటివి ఆ 6 అంటే చూడండి, 1 చైనీస్ లేదా మాండరిన్, ఏదైనా ఒకటి అనమాట, మాండరిన్ లేదా చైనీస్. 2 స్పానిష్. 3 ఇంగ్లీష్. 4 అరబిక్. 5 ఫ్రెంచ్. 6 రష్యన్. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏది అంటే చైనీస్ భాష అని గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష చైనీస్ అనమాట. అది చైనీస్ ఉంది, స్పానిష్, ఇంగ్లీష్, అరబిక్, ఫ్రెంచ్, రష్యన్. ఈ కూడా ఈ 6 కూడా యుఎన్ఓలో అధికార భాషలు. యుఎన్ఓలో 6వ అధికార భాషగా చేరిన భాష గుర్తుపెట్టుకోండి, 6వదిగా చేరింది ఏది అంటే అరబిక్. ఎప్పుడు? 1973లో. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే 4వ భాష ఏది అంటే హిందీ అని గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే 4వ భాష హిందీ. మన హిందీని కూడా అధికార భాషల్లో చేర్చాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఒక డిమాండ్ అయితే ఉంది, ప్రస్తుతానికి అయితే అది జరగలేదన్నమాట. ఓకే, నెక్స్ట్ యుఎన్ఓ ప్రధాన అంగాలు. యుఎన్ఓలో ఉన్నటువంటి ప్రధాన అంగాలు, ప్రిన్సిపల్స్ ఆర్గాన్స్, ప్రిన్సిపల్ ఆర్గాన్స్ అంటారు. మొత్తం ఎన్నున్నాయి అంటే 6. చూడండి ఒకదాని కింద ఒకటి కనుక మనం చెప్పుకున్నట్లయితే, 1 సాధారణ సభ, జనరల్ అసెంబ్లీ అంటారు. 2 భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు. 3 ధర్మ కర్తృత్వ మండలి, ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటారు, ధర్మ కర్తృత్వ మండలి. 4 ఆర్థిక సామాజిక మండలి, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. 5 అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. 6 సచివాలయం, సెక్రటేరియట్ అంటారు, సచివాలయం, సెక్రటేరియట్. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అంగాలు అనమాట, ఆర్గాన్స్ దేంట్లో, యుఎన్ఓలో. చూడండి ఒక్కొక్క దాంట్లో మళ్ళా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటిది? ఫస్ట్ ఆర్గాన్ ఏంటిది? చూడండి దానికన్నా ముందు, యుఎన్ఓలో పరిశీలన హోదా కలిగిన దేశాలు, యుఎన్ఓలో సభ్య దేశాలు ఉన్నాయి, యుఎన్ఓలో సభ్య దేశాలు కాకుండా పరిశీలన హోదాలో ఉన్నాయి, అంటే వీటిని చేర్చాలా వద్దా అని చెప్పున్నారు. వాటిలో 1 వాటికన్ సిటీ, 2 పాలిస్తీనా. ప్రపంచంలో జనాభా తక్కువగా ఉన్నటువంటి దేశం ఏది అంటే వాటికన్ సిటీ. ప్రపంచంలో విస్తీర్ణ పరంగా చిన్న దేశం ఏది అంటే వాటికన్ సిటీ. కేవలం పురుషులు మాత్రమే ఉండేటటువంటి దేశం ఏది అంటే వాటికన్ సిటీ. 1000 మంది పురుషులు ఉండేటటువంటి దేశం ఏది అంటే వాటికన్ సిటీ అని చెప్తారు. చూడండి కేవలం వాటికన్ సిటీలో 1000 మంది ఉండాలి. యాక్చువల్ గా అయితే ప్రస్తుతానికి 1000 మంది లేరు, 800 మందో ఎంతమందో ఉన్నారు, 1000 మంది లేరు. ఆ 1000 మంది కూడా ఎవరుంటారు? ఎవరుంటారు? ఓన్లీ పురుషులే ఉంటారు అనమాట. అంటే స్త్రీ నిష్పత్తి 0గా ఉన్న దేశం ఏది అంటే వాటికన్ సిటీ అనమాట. ఈ పోప్ ఫ్రాన్సిస్ అని ఆయన ఉన్నారు కదా, ఆయన ఎక్కడుంటారు? వాటికన్ సిటీలోనే ఉంటారు. ఇవేంటి? పరిశీలన హోదాలో ఉన్నాయి అనమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత సాధారణ సభ, జనరల్ అసెంబ్లీ. దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే చూడండి, దీనిలో సభ్య దేశాల సంఖ్య 193. అంటే ఐక్యరాజ్య సమితిలో ఎన్నైతే సభ్య దేశాలు ఉంటాయో అవన్నీ కూడా దేంట్లో సభ్య దేశాలుగా భావించాలి? జనరల్ అసెంబ్లీలో. అంటే ఏదైనా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నా, ఏదైనా ఒక దాన్ని ఆమోదించాలన్నా అవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? జనరల్ అసెంబ్లీలో జరుగుతాయి అనమాట. నెక్స్ట్ ప్రధాన కార్యాలయం. సాధారణ సభ అంటే యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడుంటే సాధారణ సభ కూడా అక్కడే ఉంది. ఆ కార్యాలయం ఎక్కడ అంటే న్యూయార్క్. అధ్యక్ష ఉపాధ్యక్ష పదవీ కాలం 1 ఇయర్. అదో దీనికి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఉంటారు 1 సంవత్సరం. ఈ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సభ్యులే. రొటేషన్ పద్ధతిలో ఒక్కొక్క దేశానికి నుంచి, ఈసారి ఒక దేశం ఉంది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఇంకొక దేశం, అలా రొటేషన్ పద్ధతిలో దీన్ని మార్చుకుంటూ అయితే ఉంటారు. సమావేశానికి ఒక దేశం నుండి 5 సభ్యులు హాజరు కావచ్చు. చూడండి ఎప్పుడైనా ఒక సమావేశం జరుగుతుంది అంటే దాంట్లో
ఒక దేశం నుంచి ఐదుగురు సభ్యుల హాజరవ్వచ్చు అన్నమాట. కానీ ఓటు వేసే హక్కు మాత్రం కేవలం ఒకరికే ఉంటుంది. అదోన ప్రతినిధిగా ఒకరు రమ్మంటారు, ఆ ప్రతినిధికి తోడుగా ఇంకొక నలుగురు వస్తారు, ఐదుగురు వస్తారనమాట మొత్తం. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఐదు ఓట్లు వేయరు వాళ్ళు, అదోన కేవలం ఒక ఓటుగా పరిగణిస్తారు. నెక్స్ట్, సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ, చాలా ఇంపార్టెంట్ చూడండి, సాధారణ సభకు అధ్యక్షత వహించినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు అంటే విజయలక్ష్మి పండిట్. ఎవరు? విజయలక్ష్మి పండిట్. నెక్స్ట్ చూడండి, రెండోది భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్, చాలా ఇంపార్టెంట్, భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్. దీనిలో సభ్య దేశాల సంఖ్య 15, చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు ఎగ్జామ్ అడిగాడు భద్రతా మండలిలో సభ్య దేశాల సంఖ్య అంతే 15, జనరల్ అసెంబ్లీలో అయితే 193. చూడండి, శాశ్వత సభ్య దేశాలు, దీంట్లో మనకి ఎట్లా ఉంటది అంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి, తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. శాశ్వత సభ్య దేశాలేమో 5, తాత్కాలిక సభ్య దేశాలేమో 10 అనమాట. ఆ శాశ్వత సభ్య దేశాలు 5కి కూడా వీటో అధికారం ఉంటుంది. కొన్ని మనకి మన రాష్ట్రపతికి వీటో అధికారం ఏ విధంగా ఉందో ఆ 5 దేశాలకు కూడా వీటో అధికారం అనేది ఉంది. అంటే ఏదైనా ఆమోదించాలి ఒక విషయాన్ని అంటే 5 దేశాలు ఒప్పుకోవాల్సిందే. అదోనా ఖచ్చితంగా 5 దేశాలు ఒప్పుకోవాల్సిందే. ఒక్క దేశం రిజెక్ట్ చేసినా కూడా అది రిజెక్ట్ చేసేస్తారు. అలా ఉంటది అనమాట. శాశ్వత సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 5. ఆ 5 చూడండి, ఇంగ్లాండ్, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా. మీరు గమనించినట్లయితే ఇంగ్లాండ్, అమెరికా, రష్యా, ఫ్రాన్స్ ఈ 4 కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో ఉన్నాయి అనమాట. చైనా అనేది లేదు, ఇక్కడ చైనా యాడ్ చేసుకోండి. అక్కడ యాక్చువల్ గా 5వ దేశం ఇటలీ ఉంటది. మీకు ప్రీవియస్ చెప్పాను చూడండి, ఇటలీ ఉంటది. ఇటలీ ప్లేస్ లో ఏదొచ్చింది? చైనా వచ్చిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తాత్కాలిక సభ్య దేశాలు 10 ఉంటాయి, చెప్తున్నాం కదా 5 10 మొత్తం 15. ఇప్పటి వరకు మొత్తం 8 సార్లు తాత్కాలిక సభ్య దేశంగా ఉంది. చాలా ఇంపార్టెంట్ చూడండి, భారతదేశం ఇప్పటి వరకు మొత్తం 8 సార్లు తాత్కాలిక సభ్య దేశంగా ఉంది. 1951లో, 1967లో, 1972లో, 1977, 1984, 1991, 2011, 2022. అదోనా చాలా ఇంపార్టెంట్, 2021లోనే డిసైడ్ చేశారు నెక్స్ట్ ఇయర్ తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఉంటుంది అని. కాబట్టి 2022 స్టార్టింగ్ నుంచి కూడా మన ఏంటి దాంట్లో సభ్య దేశంగా, తాత్కాలిక సభ్య దేశంగా ఉంది. భారతదేశం, జపాన్, జర్మనీ, బ్రెజిల్ ఈ 4 దేశాలు శాశ్వత సభ్య దేశాల జాబితాలో చేరుటకు సిద్ధంగా ఉన్నాయి. అదోన భారతదేశము, జపాను, జర్మనీ, బ్రెజిల్ ఈ 4 దేశాలను కూడా శాశ్వత సభ్య దేశాల్లో చేయాలి అని చెప్పు ఎప్పటి నుంచో అయితే ఉందన్నమాట. భారతదేశంలోని చూడండి, భారతదేశం ఇప్పుడు శాశ్వత సభ్య దేశంలో చేరాలి అంటే అక్కడ ఉన్న 5 దేశాలు దానికి ఓకే చెప్పాలి. కానీ చైనా మనకి ఓకే చెప్పిద్దా? జరిగే పనేనా అది? కాబట్టి అలా మంది పెండింగ్ లో పడిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ భద్రతా మండలికి 1988లో నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దాని తర్వాత దీంట్లో ఉన్నటువంటి 3వది ధర్మ కర్తృత్వ మండలి, ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటారు. దీనికి పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమీ లేవు. చూడండి, 1వ 2వ ఉన్నాయి. 1, సభ్య దేశాల సంఖ్య దీంట్లో మొత్తం 5. ఏంటివి అవి అంటే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా మరియు బ్రిటన్. అదో ఉందా? చైనా మరియు బ్రిటన్ లేదా ఇంగ్లాండ్, ఇందాక ఉన్న దేశాలే ఇక్కడ ఉన్నాయి. వీటో అధికారాలు ఉన్నటువంటి దేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇతర దేశాల పాలన కింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలను కాపాడడం ఈ మండలి ముఖ్య ఉద్దేశం. అదోన ఇతర దేశాల పాలన కింద కొనసాగిన అంటే భారతదేశం ఏంటి ఒకప్పుడు బ్రిటన్ దేశ పాలన కింద కొనసాగింది అనమాట. ఇలాంటి వాటిని వీళ్ళ ప్రయోజనాలు కాపాడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని గురించి అంతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనే పెద్దగా అడగరు. నెక్స్ట్, 4వది సాంఘిక ఆర్థిక మండలి, సాంఘిక ఆర్థిక మండలి. చూడండి, సాంఘిక ఆర్థిక మండలి అంటే సభ్య దేశాల సంఖ్య దీనిలో 54, ఆర్థిక మండలిలో సభ్య దేశాల సంఖ్య 54. దేశ పదవీ కాలం అనమాట. అదో ఆ దేశాల యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలుగా ఉంటారనమాట. అదో 3 సంవత్సరాలు అవ్వగానే అందరూ వెళ్ళిపోవాలి. చూడండి, సంవత్సరానికి 18 దేశాలు బయటకు వెళ్తాయి, 18 దేశాలు నూతనంగా వస్తాయి. ఓకే, స్టార్టింగ్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 2000లో ఇది స్టార్ట్ అయింది అనుకుందాం. 2000లో స్టార్ట్ అయింది అనుకోండి, 18 దేశాలను తీసుకుంటారు. 2001లో 18 దేశాలు, 2002లో 18 దేశాలు తీసుకుంటారు. అప్పుడు మొత్తం ఎంతైనా 54. 2004 వచ్చేటప్పటికి ఏమైతే 2004 జనవరికి ఫస్ట్ 2000లో ఏర్పడినటువంటి 18 దేశాల కాలం అయిపోయింది కదా, అవి వెళ్ళిపోతాయి బయటికి, ఇంకో 18 దేశాలు కొత్తగా వస్తాయి అనమాట. ఇలా రిపీట్ అవుతా ఉంటాయి. అలా సభ్య దేశాల సంఖ్య ఏంటంటే 54, పదవీ కాలం ఏంటంటే ఆ దేశాలవి 3 సంవత్సరాలు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్, సాంఘిక ఆర్థిక మండలి యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ప్రపంచ ప్రజల ఆర్థిక సాంఘిక వికాసానికి సంబంధించిన కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఓకే, ఇది సాంఘిక ఆర్థిక మండలి.
నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానం. ఏంటిది? అంతర్జాతీయ న్యాయస్థానం. చూడండి, అంతర్జాతీయ న్యాయస్థానం గురించి ప్రధాన కార్యాలయం ది హేగ్, ఎక్కడ? ది హేగ్. రెండు, కార్యకలాపాలు ప్రారంభమైన సంవత్సరం 1976. ప్రధాన కార్యాలయం ది హేగ్ నెదర్లాండ్స్. కార్యక్రమాలు ప్రారంభమైన సంవత్సరం 1976. న్యాయమూర్తుల పదవీ కాలం 9 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, దీంట్లో న్యాయమూర్తుల పదవీ కాలం 9 సంవత్సరాలు. అధ్యక్ష ఉపాధ్యక్షుల పదవీ కాలం, దీనికి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఉంటాడు, వాళ్ళ పదవీ కాలం అయితే 3 సంవత్సరాలు, న్యాయమూర్తులది అయితే 9 సంవత్సరాలు. అధికార భాషలు, అంతర్జాతీయ న్యాయస్థానంలో అధికార భాషలు రెండు, ఒకటి ఇంగ్లీష్, రెండు ఫ్రెంచ్. దీంట్లో న్యాయమూర్తుల సంఖ్య 15+1, 15 మంది న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన భారతీయుల సంఖ్య ఎంత అంటే 4 అని గుర్తుపెట్టుకోండి. ఎవరా 4 అంటే, ఒకటి బిఎన్ రావు, బెనగల నరసింహారావు అంటారు, భారత రాజ్యాంగ సలహాదారుడే ఈ బిఎన్ రావు. రెండు నాగేంద్ర సింగ్. మూడు ఆర్ఎస్ పాఠక్. ఆర్ఎస్ పాఠక్. నాలుగు వచ్చేటప్పటికి దల్వీర్ భండారి. వీళ్ళ నలుగురు కూడా అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసినటువంటి భారతీయులుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆరో చూడండి, సెక్రటేరియట్, సచివాలయం, సెక్రటేరియట్ అంటారు. సచివాలయం గురించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గా మనం తీసుకున్నట్లయితే చూడండి, ఒకటి ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ఎక్కడ? ప్రధాన కార్యాలయం న్యూయార్క్. దీని అధిపతిని ఏమని పిలుస్తారు అంటే సెక్రటరీ జనరల్ అంటారు. అంటే అసలు యుఎన్ఓ ఏర్పడడానికి, ఇది నడవడానికి ఎప్పుడు సమావేశం అవ్వాలి, ఎక్కడ సమావేశం అవ్వాలి, ఏంటి మొత్తం డిసైడ్ చేసేది ఎవరు అంటే ఈ సెక్రటేరియట్ అనమాట. అందుకే దీని అధిపతిని సెక్రటరీ జనరల్ అంటారు. యుఎన్ఓకి అధిపతి అన్నా కూడా సెక్రటరీ జనరల్ అని చెప్పుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి కార్యకలాపాలను చూసే వ్యక్తి ఎవరు అని అడిగితే సెక్రటరీ జనరల్. యుఎన్ఓ మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? చాలా సార్లు ఎగ్జామ్ అడిగాడు, యుఎన్ఓ మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ట్రిగ్వేలి అంటారు, నార్వే దేశానికి సంబంధించినటువంటి ట్రిగ్వేలి. రెండు, యుఎన్ఓ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఆంటోనియో గుటరెస్. అదొక యుఎన్ఓ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి అనమాట, ఆంటోనియో గుటరెస్. ఏ దేశం అంటే పోర్చుగీస్. విమాన ప్రమాదంలో మరణించిన సెక్రటరీ జనరల్, గుర్తుపెట్టుకోండి, విమాన ప్రమాదంలో మరణించిన సెక్రటరీ జనరల్ ఎవరు అంటే డాగ్ హోమర్స్ వోల్డ్. డాగ్ హోమర్స్ వోల్డ్ స్వీడన్ అనమాట. ప్రీవియస్ పేపర్ బిట్స్ ఇవన్నీ చాలా సార్లు అడిగిన బిట్స్ అనమాట, అందుకే ఇక్కడ చెప్తున్నాను. నెక్స్ట్, ఆసియా నుండి ఎన్నికైన మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే యూతాంట్. ఏం పేరు? యూతాంట్. ఇవి ప్రధానంగా మనకి దేంట్లో ఉన్నటువంటి అంగాలు, యుఎన్ఓ లో ఉన్నటువంటి అంగాలు. చూడండి ఇంకా అవలేదు ఉంది. నెక్స్ట్, యుఎన్ఓ ముఖ్య ప్రాధాన్యత సంవత్సరాలు. చూడండి చెప్పాను కదా, యుఎన్ఓ ప్రతి సంవత్సరాన్ని ఒక సంవత్సరంగా గుర్తించింది అనమాట. అదో ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి దాంతో పోలుస్తా చెప్పింది. ఏంటివి అవి? ఎగ్జామ్ లో ప్రధానంగా అడిగినటువంటివి ఏంటి మనం తీసుకున్నట్లయితే చూడండి, ఒకటి 1967 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది అని అడుగుతాడు. 1967 అనమాట. ఎలా ప్రకటించింది అంటే అంతర్జాతీయ పర్యాటక సంవత్సరంగా గుర్తించింది. ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్ లో అడిగినవి. 1967 లో అంతర్జాతీయ పర్యాటక సంవత్సరంగా యుఎన్ఓ ఆ సంవత్సరాన్ని గుర్తించింది. నెక్స్ట్, దాని తర్వాత 1968 ని అంతర్జాతీయ మానవ హక్కుల సంవత్సరంగా గుర్తించింది. నెక్స్ట్, 1970 ని అంతర్జాతీయ విద్యా సంవత్సరంగా గుర్తించింది. ఏది గుర్తించింది? ఇదంతా ఐక్యరాజ్య సమితి అనమాట. నెక్స్ట్, 1974 ని ప్రపంచ జనాభా సంవత్సరంగా గుర్తించింది. ప్రపంచ జనాభా లేదా అంతర్జాతీయ జనాభా సంవత్సరంగా గుర్తించింది. నెక్స్ట్, 1975, వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకొని చాలా సార్లు ఎగ్జామ్ అడిగాడు. 1975 అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. నెక్స్ట్, 1990 అంతర్జాతీయ అక్షరాస్యత సంవత్సరంగా గుర్తించింది. ఇవన్నీ నోట్ చేసుకొని చాలా సార్లు అడిగిన బిట్స్ అనమాట. 2005 అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం, అంతర్జాతీయ సైన్స్ సంవత్సరం, అక్కడ దినోత్సవం కాదు సైన్స్ సంవత్సరం. చూడండి, 1905 లో మనకి ఐన్స్టీన్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని కదా దాన్ని కనుగొన్నాడు అనమాట. 1905 లో ఐన్స్టీన్ అనమాట, అది కనుగొని 100 సంవత్సరాలు అయిన సందర్భంగా 2005 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఎలా గుర్తించింది అంటే అంతర్జాతీయ సైన్స్ దినోత్సవంగా గుర్తించింది, సైన్స్ సంవత్సరంగా గుర్తించింది. నెక్స్ట్,
2010 అంతర్జాతీయ యువజన సంవత్సరం, అంతర్జాతీయ యువజన సంవత్సరం మరియు అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరం చాలా ఇంపార్టెంట్. అంతర్జాతీయ యువజన దినోత్సవం అండ్ అంతర్జాతీయ బయోడైవర్సిటీ అన్నమాట, జీవ వైవిధ్య సంవత్సరం. నెక్స్ట్ ఇంకా అవలే చూడండి, 2010 వరకే కదా అయ్యి. నెక్స్ట్ 2011 అంతర్జాతీయ అడవుల సంవత్సరం, అంతర్జాతీయ అడవుల సంవత్సరం మరియు అంతర్జాతీయ రసాయన సంవత్సరం రెండుగా ఉంది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2013 అంతర్జాతీయ నీటి లేదా జల సహకార సంవత్సరం, అంతర్జాతీయ నీటి లేదా జల సహకార సంవత్సరం. 2016 పప్పు దినుసుల సంవత్సరం, అదొన్న పల్సస్ అంటారు కదా పప్పు దినుసుల సంవత్సరం. నెక్స్ట్ 2017 అంతర్జాతీయ పర్యాటక అభివృద్ధి సంవత్సరం, అంతర్జాతీయ పర్యాటక అభివృద్ధి సంవత్సరం. నెక్స్ట్ 2018 అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం, అంతర్జాతీయ తృణధాన్యాలు సంవత్సరం అన్నమాట. మనకి ఆవాలు ఈ పెసలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని తృణధాన్యాలు అంటారు. నెక్స్ట్ దాని తర్వాత 2019 అంతర్జాతీయ ఆవర్తన పట్టిక రసాయన మూలకాల సంవత్సరం, అదో అంతర్జాతీయ ఆవర్తన పట్టిక ఉంటది కదా మనకి, దాంట్లో రసాయన మూలకాల సంవత్సరం. అదే విధంగా స్వదేశీ భాషల సంవత్సరం, స్వదేశీ భాషల సంవత్సరం. అక్కడ దినోత్సవాలు అనబడి, దినోత్సవాలు కాదు సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2020 ఎలా గుర్తించిన ఐక్యరాజ్య సమితి అంటే అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరం, అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్. నెక్స్ట్ 2021 ఎలా గుర్తించిందో చూడండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎందుకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి అంటే సుస్థిరాభివృద్ధి అంటారు. ఎందుకు అంటే మనకి కరోనా ఎఫెక్ట్ వల్ల ఆర్థికంగా అందరూ దెబ్బతిన్నారు కదా, అందుకని 2021 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ సస్టైనబుల్ డెవలప్మెంట్. క్రియేటివ్ ఎకానమీ అంటే కొత్త వాటిని సృష్టించండి ఎకానమీ పెంచడానికి అన్నట్లు 2021 అనమాట. నెక్స్ట్ 2022 కూడా గుర్తించింది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ అనమాట. అదో ఉందా, కాబట్టి ఇవన్నీ మనకి ప్రీవియస్ పేపర్స్ లో అడిగినటువంటి బిట్స్, కాబట్టి ఒక దగ్గర నోట్ చేసుకున్నట్లయితే మీరు ప్రతిసారి బుక్ ఒక్కొక్క బుక్ ఒక్కొక్కసారి చూడవలసిన లేదు అనమాట, అన్ని ఒక చోటే ఉంటాయి, చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత చూడండి వీటికి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి అనమాట, అదో ఉందా ఆ దీని అనుబంధ సంస్థలు అని చెప్పొచ్చు. అదో ఉందా ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థలు కొన్ని ఉన్నాయి, ఇవి వాటి ఏమున్నాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అదో ఉందా చూడండి. ముఖ్యంగా మనకి రైల్వే ఎగ్జామ్స్ లో అయితే అబ్రివేషన్స్ అడుగుతున్నాడు, మిగతా ఎగ్జామ్స్ లో అయితే ఎక్కడ దాని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఆర్డి అని ఉందన్నమాట. ఐబిఆర్డి అంటే అర్థం ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఎప్పుడు ఏర్పాటైంది అంటే ఇది 1944. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే వాషింగ్టన్ డిసి అనమాట. ఇలా మనకి ఎగ్జామ్ లో అయితే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి అనమాట. ఓకే చూడండి, ఫస్ట్ ది ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ 1944 లో ఏర్పడింది, దీని హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డిసిలో ఉంది. నెక్స్ట్ రెండోది వచ్చేటప్పటికి చూడండి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు అని పెట్టుకోండి, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు. నెక్స్ట్ రెండోది వచ్చేటప్పటికి యునెస్కో అంటారు, యుఎన్ఈఎస్సిఓ యునెస్కో అంటారు, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. చూడండి యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే ప్యారిస్ లో ఉంది, ప్యారిస్ అంటే ఫ్రాన్స్. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే దీన్ని 1946. నెక్స్ట్ యునిసెఫ్ అంటారు, యుఎన్ఐ సిఎఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ 1946 లో ఏర్పడింది, దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉంది. చూడండి మొత్తం ఇక్కడ మూడు వచ్చినాయి, ఇంకా అవలేదు చూడండి, ఒక 15 దాకా ఉన్నాయి ముఖ్యమైనవి, అన్ని రాసుకోవాల్సిందే చదువుకోవాల్సిందే. నెక్స్ట్ దాని తర్వాత నాలుగవది ఐఎంఎఫ్, ఏంటిది ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటారు, అంతర్జాతీయ ద్రవ్య నిధి 1947 లో ఏర్పడింది, వాషింగ్టన్ డిసిలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. నెక్స్ట్ దాని తర్వాత ఐదు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 లో ఏర్పడింది, దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో ఉంది.
నెక్స్ట్ ఆరు, యుఎన్హెచ్సిఆర్ అనమాట, యుఎన్హెచ్సిఆర్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్. రెఫ్యూజెస్ అంటే ఎవరు? శరణార్థులు అనమాట. అంటే వాళ్ళకి పర్టికులర్ గా వాళ్ళది దేశం ఉన్నదో దేశం మారుతా ఉంటారు అనమాట. శరణార్థులు, రోహింగ్యాలు అంటారు కదా వాళ్ళని, ఏమని పిలవచ్చు మనం? రెఫ్యూజెస్ అని పిలవచ్చు. మరి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే జెనీవా. జెనీవా అంటే ఏ దేశం? స్విట్జర్లాండ్ లోని జెనీవా. అదే విధంగా ఎప్పుడు ఏర్పడింది అంటే ఇది 1950. నెక్స్ట్ డబ్ల్యూఎంఓ చూడండి, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ అంటారు. 1951 లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవా. నెక్స్ట్ ఎఫ్ఏఓ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1945 లో ఏర్పడింది. 1945 అక్టోబర్ 6 అంటే ఒకసారి ప్రపంచ చూడండి వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడని అడుగుతున్నాడు, లేదా ఇంటర్నేషనల్ ఫుడ్ డే ఎప్పుడని అడుగుతున్నాడు, అక్టోబర్ 16 అనమాట. ఎందుకు ఆ రోజు జరుపుతారు అంటే ఎఫ్ఏఓ ఏర్పడింది, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది అప్పుడే ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే రోమ్, ఇటలీలోని రోమ్. నెక్స్ట్ దాని తర్వాత చూడండి 8 మొత్తం 9, ఐఏఇఏ అనమాట, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ 1957 లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే వియన్నా అంటారు. వియన్నా, ఏ దేశం వియన్నా అంటే ఆస్ట్రియా. నెక్స్ట్ 10, డబ్ల్యూఎఫ్పి, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 1963 లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం ఇటలీలోని రోమ్. నెక్స్ట్ యుఎన్ఐడిఓ, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, 1966 లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియన్నా. 12, యుఎన్ఎఫ్పిఏ, యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్, యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్, 1969 లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూయార్క్. యుఎన్ఈపి చూడండి, యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ 1972 లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం నైరోబి. ఏంటిది నైరోబి? నైరోబి అంటే ఏంటిది? కెన్యా రాజధాని అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దాని తర్వాత 14, యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1976 లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ఎక్కడ? న్యూయార్క్. నెక్స్ట్ యుఎన్డిసిపి, యుఎన్డిసిపి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డ్రగ్ కంట్రోల్ ప్రోగ్రామ్ 1991 లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే వియన్నా. ఎక్కడ వియన్నా? ఆస్ట్రియా. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చూడండి, డబ్ల్యూటిఓ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995 లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ఎక్కడ? జెనీవాలో. చూడండి మొత్తం ఎన్ని వచ్చినాయి ఇక్కడ? ఒక 16 వచ్చినాయి అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. మెయిన్ గా మీరు చదవాల్సింది అయితే ఈ 16 ఖచ్చితంగా, ఈ 16 ఇయర్స్ తో సహా ప్రధాన కార్యాలయాలు అబ్రివేషన్ ఫుల్ ఫామ్ లతో సహా మీరు చదవాల్సిందే. అదోనా? నెక్స్ట్ ఇంకొకటి ఉంది చూడండి, లాస్ట్ ఐఎల్ఓ. ఏంటిది ఐఎల్ఓ? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1919 లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. అవునా? ఇవి స్టూడెంట్స్ ప్రధానంగా ఐక్యరాజ్య సమితి గురించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మనకి ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని కనుక చదవాలనుకుంటే ఇవి చదివితే సరిపోతుంది. ఇవన్నీ కనుక మీరు ఒక చోట రాసుకుంటే రేపు ఇంకా ఏదైనా బిట్స్ దొరికినాయి అనుకోండి, పేపర్ లో కానీ మోడల్ పేపర్స్ లో కానీ, వాటిని ఏం చేయొచ్చు మనం ఇక్కడ, మనం మీరు నోట్స్ లో ఒకే చోట రాసుకుంటే ఏ ఎగ్జామ్ కైనా సరే చదువుకోవడానికి అయితే అవి పనికొస్తాయి. ఓకే, వీడియో అయితే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.